నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, కొన్ని రోజుల నుంచి చూస్తూ ఉన్నాము ఇజ్రాయెల్ అలాగే హమాజ్ మిలిటెంట్ల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఊహించిన విధంగా ఈ దాడి జరిగిందని, అలాగే అసలు అందరికీ ఈ విషయంలో వ్యతిరేకించే విషయం ఏంటంటే అందరూ చిన్నపిల్లలు ఆడవాళ్ళు అని ఏమి చూడకుండా వాళ్ళని కూడా చంపేయడం, చాలామంది సామాన్యులు ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధించే విషయం. అసలు ఇది ఎప్పటికీ ఆగుతుంది, ఎవరి ప్రమేయంతో ఆగుతుంది అంటారు, ఎటువైపుకు వెళ్తుంది? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏ యుద్ధంలోనైనా కూడా ఎక్కువగా బాధితులు చిన్నపిల్లలు మహిళలే ఉంటారు. ఎందుకంటే మగవాళ్ళని ఒక్కసారే చంపేస్తారు, కానీ మహిళలని పదే పదే చంపేస్తారు అవమానించి రకరకాలుగా. పిల్లలైతే పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందంటే, తల్లి తండ్రి అప్పటి వరకు అల్లారు ముద్దుగా చూసుకున్న తల్లి తండ్రి వాళ్ళకి హఠాత్తుగా కనిపించకుండా పోతారు. అంటే వాళ్ళకి చిన్న పిల్లలు అనుకోండి, వాళ్ళకి టైంకి కనీసం భోజనం పెట్టే కానీ వాళ్ళకు పాలు తాగిచ్చే వాళ్ళు కానీ అలా నిరాశ్రయులైపోతారు. ఆ నిరాశ్రయమైన ఒక జీవితంలో ఎంతోమంది, కొన్ని వేల మంది పిల్లలు చచ్చిపోతారు కూడా, అనారోగ్యాలతో కానీ తల్లిదండ్రుల మీద బెంగతో కానీ. ఇలా యుద్ధం అనేది ఎప్పుడూ కూడా సైనికులకి సైనికులకి మధ్య జరగదు. అది చూడ్డానికి సైనికులకి సైనికులకి మధ్య జరిగినట్టుగా అనిపిస్తుంది, కానీ సామాన్యమైన ఈ ఆ యుద్ధంతో ఏ రకంగా కూడా సంబంధం లేనటువంటి అమాయకులు ఎక్కువ మంది చచ్చిపోతారు. ఇక్కడ ఈ ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరిగే యుద్ధాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఏమర్థమవుతుందంటే, వీళ్ళిద్దరూ కూడా బాధిత జాతులు, యూదులు కానీ పలస్తీనీయులు కానీ వీళ్ళిద్దరూ కూడా చాలా బాధిత జాతికి చెందిన వాళ్ళు. యూదుల్ని రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ మానవ మారణ హోమం చేసేసి కొన్ని లక్షల మందిని అమాయకుల్ని, ఏమి వాళ్ళకి ఏ పాపమో తెలియదు, వాళ్ళు వాళ్ళని ఎందుకు తమ ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు, గ్యాస్ ఛాంబర్లో పాయిజన్ వదిలేసి వాళ్ళని చంపేశారు. ఎంతోమంది చిన్నపిల్లలు మహిళలు ఎంతోమంది చచ్చిపోయారు. అదేవిధంగా ఇప్పుడు ఈ బాధిత జాతి నుంచి ఇజ్రాయెల్ పుట్టింది. 1947 తర్వాత బ్రిటన్ చేసిన తప్పేందంటే, ఒకే ఇల్లు ఇద్దరికి రాసిచ్చినట్టు అనమాట. ఒకే ఇల్లు ఇద్దరికి రాసిచ్చి మీరు ఉండండి అనేసరికి ఏమైపోయిందంటే, ఇరువైపులా యుద్ధం, అంటే ఒక సంఘర్షణ. యుద్ధం అంటే కత్తులు కటారులతోనే కాదు కదా, ఒక సంఘర్షణ మొదలైంది. బ్రిటన్ ఏమో తన చేతులు ఎత్తేసి వెళ్ళిపోయింది, కానీ తర్వాత ఏమైందంటే ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది. అక్కడ ఎక్కడ చుట్టూ అరబ్ కంట్రీస్, చుట్టూ అరబ్బులు ఉన్న చోట మధ్యలో ఉన్న చిన్న భూభాగము యూదు దేశంగా ఏర్పడింది. అంటే చుట్టూ అంటే ఏమిటి, ఒకవైపు సిరియా, ఈజిప్టు, లెబనాను, జోర్డాను, ఇంతమంది ఉన్నారు దాని బోర్డర్స్. యూదు దేశం ఏర్పడిన తర్వాత ఏమైందంటే, అక్కడున్న పాలస్తీనా వాళ్ళని మెల్లిగా వాళ్ళు నెట్టడం స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళు ఆల్రెడీ బాధితులు కదా, బాధితులు, చుట్టూ ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, అతి జాగ్రత్తగా ఎక్కువ భయంతో ఇజ్రాయిలీస్ ఏం చేశారంటే, ప్రపంచంలో ఉన్న యూదులందరినీ కూడా అక్కడ తెచ్చి సమీకరించడం మొదలుపెట్టారు. అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు రకరకాల కారణాలతో, ప్రపంచ యుద్ధంలో నష్టపోయిన వాళ్ళు, అందరినీ పోగొట్టుకున్న వాళ్ళు, మనం బతకలేము, వేరే మనకంటూ ఒక దేశం ఏర్పడింది అని ఎన్నో ఏళ్ళుగా కలలు కంటున్న వాళ్ళు, ఇలా రకరకాల వాళ్ళంతా ఇచ్చి యూదులు ఇజ్రాయెల్లో స్థిరపడ్డారు. ఇజ్రాయెల్లో ఎప్పుడైతే స్థిరపడ్డారో, అప్పటి వరకు ఉన్న పాలస్తీనీయులు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళని మెల్లిగా గాజా వెస్ట్ బ్యాంక్ వైపు నెడుతూ వచ్చారు, ఇక్కడ ఇజ్రాయిల్లో లేకుండా. ఈ నెడుతూ వచ్చినప్పుడు ఏమైందంటే, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ఏర్పడింది, పిఎల్ఓ యాసర్ అరాఫత్ అని. ఆయన చాలా కాలం మన భారతదేశానికి మిత్రుడు. భారతదేశము అంటే సోవియట్ యూనియన్ బలంగా ఉన్నప్పుడు భారతదేశము చాలా కాలంగా అరాఫత్కి అండగా ఉంది. ఇది ఏమిటంటే, ఈ ఐక్యరాజ్య సమితిలో ఇది జరిగింది, మెల్లిమెల్లిగా ఎప్పుడైతే సోవియట్ యూనియన్ వీక్ అయిపోయి అమెరికా ఆధిపత్యం పెరిగిందో, అమెరికా ఆధిపత్యం పెరిగిన తర్వాత అమెరికా ఎప్పుడు ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఉంటుంది. ఎందుకు సపోర్ట్గా ఉంటుందంటే, అమెరికా దేశంలో ఉన్న వాళ్ళ ఎకానమీని అంతా కూడా కంట్రోల్ చేసే వాళ్ళలో మెజారిటీ యూదులు ఉన్నారు. వాళ్ళ సెనేట్లో చాలామంది యూదులు ఉన్నారు. ఈ యూదులంతా ఏం చేస్తారంటే, అమెరికా నిర్ణయాలను ప్రభావితం చేస్తారు. లాబింగ్ అంటారే, ఇప్పుడు సెనేట్ మెంబర్లు ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఇజ్రాయెల్కే సపోర్ట్ చేస్తారు, పాలస్తీనాకి ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయరు. అందువల్ల ఏమైపోయిందంటే, ఇజ్రాయెల్ మెల్లిగా అమెరికా మద్దతు ఒక బలమైన దేశంగా ఏర్పడింది, అది ప్రపంచమంతా కూడా మద్దతు పొందింది. సరే, ఇజ్రాయెల్కు ఉన్న సమస్య ఏమిటంటే, పాలస్తీనా వాళ్ళని నిరంతరం, అంటే ఎప్పుడైనా కూడా మనం సామెత చెప్తాం కదా, ఒక పిల్లిని నాలుగు గోడల మధ్య వేసి దాన్ని నొక్కు దాన్ని చేస్తే అది కూడా పులిలా తిరగబడుతుందని,
పాలస్తీనాలో జరిగింది కూడా అదే. ఎంతోమంది అమాయకులు నిరంతరం ఘర్షణలకు బలైపోతూ ఉన్నప్పుడు ఏమైందంటే, ఈ దిక్కులేని పిల్లలు వీళ్ళందరూ కూడా ఉగ్రవాదం వైపు మగ్గారు. అంటే ఒక ఉగ్రవాదానికి కారణం ఏమై ఉంటుంది, ఒక అనాథతనము లేదా పేదరికము. ఈ పేదరికము అనాథతనముల నుంచి ఒక ఉన్మాదం పుడుతుంది. అంటే మాకు ఇలా జరగడానికి, మేము ఇలా తయారు కావడానికి వీళ్ళే కదా కారణం అనే ఒక ప్రతీకారం. ఈ ప్రతీకారం వల్ల ఏం జరిగిందంటే, అడపాదడపా దాడులు జరిగి 1973 ఒకసారి ఇజ్రాయెల్ మీద దాడి జరిగింది. ఈజిప్టు సిరియా కలిసి దాడి చేశారు. ఇజ్రాయెల్ ఎలా ఉంటుందంటే చాలా తీవ్రంగా ఉంటుందన్నమాట దాని ప్రతీకారం. దానికి కారణం ఏమిటంటే వాళ్లకున్న విపరీతమైన భయం. ఇజ్రాయెల్ పోలీసు వ్యవస్థ కానీ, ఇజ్రాయెల్ గూఢచారి వ్యవస్థ కానీ, వాళ్ళు చాలా గట్టిగా ఉంటారు. ప్రపంచంలోనే మసూద్ అనే గూఢచారి వ్యవస్థకి పేరుంది. మీకు మన రాష్ట్రం నుంచి కూడా ఈ నక్సలైట్ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు ఇజ్రాయెల్కు పోయి పోలీస్ అధికారులు శిక్షణ పొంది రావడం అనేది జరిగింది. ఇజ్రాయెల్లో ఈ కౌంటర్ ఆపరేషన్స్లో వాళ్ళు నిష్ణాతులని. మరి ఇంత నిష్ణాతులైనప్పుడు హమాస్ ఈజీగా ఎలా దాడి చేయగలిగింది అంటే, దానికి కారణం ఈ నెతన్యాహు అనే ఉన్నాడే ఇజ్రాయెల్, అతను ఇజ్రాయెల్ ప్రధాని. అతను ఏం చేశాడంటే ఆ దేశాన్ని అస్థిరపరిచాడు. కొంత గందరగోళం, అంటే పదే పదే ఎన్నికలు జరగడము, పదే పదే ఆ దేశంలో ఉన్న పౌరులకి ఒక రకమైన అసహనము, సైన్యంలో కూడా ఒక రకమైన అసహనం ఏర్పడము, ఇవన్నీ జరగడము. దీనికి ఇంకొక కారణం కూడా ఏంటంటే, ఆ రోజు పండగ, యూదుల పండగ ఉండడం వల్ల యూదులంతా కూడా ఆ పండగ సంబరాల్లో మునిగి ఉన్నప్పుడు హమాసు బాగా వెనక్కి తగ్గినట్టుగా నటించి, ఇంత ముందంతా ఏంటంటే హమాసు నెగోషియేషన్స్ చేసింది ఇజ్రాయెల్ గవర్నమెంట్తో. నెగోషియేషన్స్ మీన్స్ ఈ పాలస్తీనా వాళ్ళకి, గాజాలో ఉన్న వాళ్ళకి, వాళ్ళకి పాపం అతి పేదవాళ్ళు వీళ్ళు, అంటే వీళ్ళకి రోజు గడవడం కూడా కష్టం అనమాట. అంటే ఇజ్రాయెల్లోకి వెళ్ళి ఏదో కూలి చేసుకొని బతికితే తప్ప వాళ్ళు సర్వైవ్ కాలేనటువంటి ఒక దుస్థితి ఉన్నప్పుడు ఈ వర్క్ పర్మిట్లు ఇలా దారి దృష్టి మళ్లించింది హమాస్. వీళ్ళంతా ఏం చేశారంటే, ఇక అంటే కొత్త జనరేషన్కు పాలస్తీనా వాళ్ళకు కూడా యుద్ధం ఇష్టం లేదు. అంటే ఇజ్రాయెల్ అనే ప్రతీకారము చాలా తీవ్రంగా ఉంటుందని వాళ్ళకి తెలుసు. మనకంటే బలవంతుడు కదా, అంటే ఈ పాలస్తీనాతో ఏముంది, దానికి ఒక ప్రత్యేకమైన సిస్టమే లేదు, కేవలం హమాస్ వాళ్ళ చేతుల్లో ఉన్నది. ఈ హమాస్ వాళ్ళు ఏం చేశారంటే, ఈ హిజ్బుల్లా ఇరాన్కు వీళ్ళందరితో ఏదో ఇరాన్ వీళ్ళతో ఏదో రకంగా ఆయుధాలు సమీకరించుకొని ప్రపంచమంతా మర్చిపోయింది. ఈ పాలస్తీనా లిబరేషన్కి సంబంధించి ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికి ఒక మూర్ఖపు దాడి చేశారు. ఈ మూర్ఖపు దాడి ఫలితమే మొన్న వేలాది ర్యాకెట్లు ఇజ్రాయెల్ మీద పడి, ఇజ్రాయెల్ పౌరులు అనేక మంది చచ్చిపోయి, అమాయకులు అనేక మంది చచ్చిపోయి, ఇదంతా జరిగింది. ఇప్పుడు ఏమైంది, ఇజ్రాయెల్ కేవలం రిజర్వ్ సైన్యాన్నే 300,000 మందిని బోర్డర్స్లో దించింది, ఒరిజినల్ సైన్యం కాదు. ఈ రిజర్వ్ సైన్యంతో పాటు ఇజ్రాయెల్లో ఏమంటే పౌరులు కూడా, అంటే ఇజ్రాయెల్ సంబంధించిన వాడు ఎక్కడో వేరే దేశంలో ఉన్నప్పటికీ వాడు ఈ దేశానికి వచ్చి యుద్ధంలో పాల్గొనవచ్చు మాతృభూమి సంరక్షణ కోసం. అలా మొత్తం ఇప్పుడు హమాస్ సంబంధించిన స్థావరాల పేరుతో పాలస్తీనా అమాయకమైన ప్రజలు వేలాది మంది చచ్చిపోతున్నారు. ఈ ప్రజలు ఎక్కడికి పోవడానికి లేదు. ఇప్పుడు ఈజిప్ట్లోకి పోయి నిరాశ ఆశ్రయం పొందడానికి కూడా దానికి టైం పడుతుంది. వెంటనే మీకు ఆ బోర్డర్లన్నీ తీసేసి రండి, మేము మీరు వచ్చేయండి అన్నారు. ప్రపంచము దానికి సపోర్ట్గా లేదు. ప్రపంచము, అమెరికా ఎప్పుడైతే ఇటువైపు ఉందో, ప్రపంచము కూడా ఇజ్రాయెల్ వైపే ఉంది. పైగా హమాస్ అనేది దుర్మార్గమైన దాడి చేసింది, ఎలాంటి హెచ్చరిక లేకుండా. అంటే మామూలుగానే ఈ తీవ్రవాదులు మీకు ముందుగా హెచ్చరించి దాడులు చేయరు కదా మీకు. కాబట్టి వీళ్ళు పర్యావసనాలు కానీ పరిణామాలు కానీ ఏమీ ఆలోచించుకోకుండా వీళ్ళు చేసిన దాడి ఇప్పుడు అందరి ప్రపంచానికి అంతా చుట్టుకుంది. ఇప్పుడు సరే, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టాండ్ తీసుకుంటున్నారు. అంటే కొంతమంది ఏమో వి సపోర్ట్ వి స్టాండ్ విత్ ఇజ్రాయెల్ అంటారు, కొంతమంది వి స్టాండ్ విత్ పాలస్తీనా అంటున్నారు. అసలు అంటే వాస్తవాలు ఏవి తెలియకుండా ఎవరు సపోర్ట్ వాళ్ళకి అందిస్తున్నారు. అఫ్ కోర్స్ అందులో కూడా ఆ కన్ఫ్యూజన్ ఉంది, ఎందుకంటే ఒకసారి ఒకరికి అన్యాయం జరిగింది, ఇంకోసారి ఇంకొకరికి జరుగుతుంది. ఇందుకు మొత్తానికి అది ఓవరాల్గా గొడవ వచ్చి ఒక పాయింట్ మీదే కదా, అక్కడ ఉన్న వాళ్ళ దేవస్థానాలు అనుకోండి, అంతే కదా. జెరూసలేం ఒకటి, ఇక్కడ జెరూసలేంలో ఉన్న మసీదు ఒకటి, అది ప్రపంచంలోనే ఒక మూడవ అత్యంత పవిత్రమైన మసీదుగా ముస్లింలు భావిస్తారు. దాన్ని అనుకునే వెస్టర్న్ వాళ్ళు ఉందని. అది ఇప్పుడు ఏమిటంటే ప్రపంచం అంతా కూడా అమెరికా, ఇప్పుడు నిజానికి పాలస్తీనాని సపోర్ట్ చేస్తున్నది ఒక గట్టిగా ఎవరు సపోర్ట్ చేయడం లేదు. ఇరాన్ కూడా అనింది కానీ నీ లేదు మళ్ళీ అని కొంచెం వెనకడు చేసింది.
అదేవిధంగా ఇప్పుడు జోర్డాను లెబనాను వీళ్ళు ఇది ఒక అరబ్ దేశాలు కొంత సానుకూలతతో ఉన్నాయి. అయితే అరబ్ దేశాలకు ఉన్న సమస్య ఏమిటంటే ఈ తీవ్రవాదం అనేది వాళ్ళని ఇప్పటికే సర్వనాశనం చేసింది. ఎప్పుడైతే మీకు అమెరికాలో ఉన్నటువంటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్స్ని బిన్ లాడెన్ కొట్టాడో దానికి ఫలితం ఎన్ని దేశాలు అనుభవించాయి? ఆఫ్ఘనిస్తాన్లో నిన్న మొన్నటి వరకు సైన్యం ఉండింది. ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితి సైన్యం వదిలిపోయేటప్పుడు అమెరికన్ సైన్యం వదిలిపోయేటప్పుడు పరిస్థితి ఏంటంటే అక్కడి ప్రజలు భయభ్రాంతులైపోయి విమానం రెక్క పట్టుకొని వెళ్ళాలని ట్రై చేశారు. అంటే విమానం రెక్క పట్టుకొని ఎలా వెళ్తాడు ఎవడైనా అంటే వాళ్ళకి అంత ప్రాణభయం చుట్టుకుంది అనమాట. అదేవిధంగా మనం చూస్తూ ఉండగానే ఇరాక్ ఏమైపోయింది? ఇరాక్ అంటే అమెరికాకి ఒక అవకాశం అనండి లేదా ప్రతీకారం అనండి ఏమైనా అనండి, దాని ప్రతీకారంలో లిబియా పోయింది, ఇరాక్ పోయింది, జోర్డాను లెబనాన్ ఇవన్నీ యేమెన్లో ఎప్పుడూ గొడవలే, ఒక సౌదీ అరేబియా వీళ్ళు మాత్రమే కాస్త నిమ్మలంగా ఉన్నారు. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఇజ్రాయెల్కి ఎక్కువ ఎందుకు సపోర్ట్ చేస్తుందంటే అమెరికా అటు ఉంది కాబట్టి. మన దేశం కూడా, మన దేశం ముందు నుంచి పాలస్తీనాకు అనుకూలంగా ఉన్న ఇందిరాగాంధీ హయాంలో మన దేశం పాలస్తీనా వాళ్ళకి అనుకూలంగా ఉండింది. ఆ తర్వాత ఇప్పుడు మోదీ గారు ఏమిటంటే, మోదీ గారికి కూడా ఈ దౌత్యంలో ఒక కత్తి మీద సామెది. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్లో ఆయన చాలా సులభంగా నిర్ణయం తీసేసుకున్నారు. ఎందుకంటే రష్యాతో మనకు చాలా అవసరాలు ఉన్నాయి, ఆయిల్ కానీ ఇతరత్ర అన్ని అవసరాలు ఉన్నాయి. అదేవిధంగా ఉక్రెయిన్ కూడా అవసరాలు ఉన్నాయి. చూడండి, మనకు ఒకసారి ఆ యుద్ధం వచ్చినప్పుడు మన పిల్లలు ఎంతమంది ఉన్నారు అక్కడ, మన తెలుగు పిల్లలే ఎంతోమంది ఇరుక్కుపోయారు రష్యాలో కానీ ఉక్రెయిన్లో కానీ. ఇప్పుడు ఏమిటంటే ప్రపంచమంతా చిన్న గ్లోబల్ విలేజ్గా మారిపోవడం వల్ల ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా మన భారతదేశంలో కానీ లేదా మన తెలుగు వాళ్ళ ఇళ్లలో కానీ ఆందోళన వచ్చే అంత సెన్సిటివ్ విషయం ఉంది ఈరోజు. అదేవిధంగా ఇప్పుడు ఈయన ఇజ్రాయెల్కి సపోర్ట్ చేశారు. ఇజ్రాయెల్కి ఎందుకు సపోర్ట్ చేశారంటే అక్కడ హమాస్ అనే వాళ్ళు గుర్తింపు లేనటువంటి ఒక రాజ్యం కాదు, అది ఒక తీవ్రవాద గ్రూప్. అది ఇప్పుడు మనకి వారి నుంచి కొన్ని సహాయ సహకారాలు అక్కడ నుంచి అందుతాయి అని చెప్పంటున్నారు కదా. ఎవరికి? ఇజ్రాయెల్ నుంచి ఇండియాకి. ఇజ్రాయెల్తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్తో మనకు సంబంధాలు, మన వాళ్ళు ఎక్కువ, భారతీయులు ఎక్కువగా లేరు కానీ ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు కానీ వ్యాపార సంబంధాలు కానీ భారతదేశానికి పక్కాగా ఉన్నాయి. పైగా అక్కడ ఉక్రెయిన్ రష్యాకు దీనికి ఉన్న తేడా ఏమంటే రష్యా ఉక్రెయిన్ మీద ఫస్ట్ దాడి చేసింది. ఉక్రెయిన్ అనేది ఒక ఎన్నుకున్న ప్రభుత్వం, అక్కడ ఒక ప్రభుత్వం ఉంది, రష్యాలో ఒక ప్రభుత్వం ఉంది, రెండు ప్రభుత్వాల మధ్య జరిగిన యుద్ధం అది. ఇక్కడ హమాస్ అనే వాళ్లకు ఉన్నది ఏమంటే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ గుర్తింపు లేదు, కేవలం వాళ్ళని తీవ్రవాద సంస్థగానే గుర్తిస్తున్నారు. ఈ హమాస్ ఇంకా రెచ్చిపోయి రేపు హిజ్బుల్లా వీళ్ళంతా అటువైపు ఉన్న సిరియాలో ఉన్న ఐసిస్ వీళ్ళంతా దిగితే ఏమవుతుందంటే ఈ తలనొప్పి యుద్ధం అరబ్ దేశాలన్నిటికీ చుట్టుకుంటుంది. ఎప్పుడైతే అమెరికా ఇజ్రాయెల్కి యుద్ధ విమానాలు ఇవన్నీ పంపిస్తూ ఉందో మామూలుగానే ఇజ్రాయెల్కి సైనిక సంపద ఎక్కువ. అసలు వీళ్ళకి ఏముంది? ఏమి లేదు కదా, ఒక దిక్కులేని దేశం అది. దిక్కు దేశం అనడానికి కూడా లేదు, అది దిక్కులేని ఒక ప్రాంతం అది, ఆ పాలస్తీనా వాళ్ళు ఉన్న ప్రాంతం. ఈ దిక్కులేని ప్రాంతానికి అమెరికా యుద్ధ విమానాలు కూడా, అమెరికా యుద్ధ నౌకలు కూడా వచ్చి యాడై ఇజ్రాయెల్ సైన్యానికి వస్తే ఇంకేముంది? పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతారు. ఇప్పుడు ఏమిటంటే అంతర్జాతీయ సమాజము అక్కడ ఉన్న సాధారణమైన ప్రజల ప్రాణాలను, చిన్నపిల్లలు మహిళలు వీళ్ళంతా కూడా రక్షించడానికి ఏదో ఒక చెయ్యాలి, ఒక ప్రణాళిక చెయ్యాలి. ఆ ప్రణాళిక చేయకపోతే ఏమవుతుందంటే లెక్కల్లోకి రాకుండా కొన్ని వేల మంది, లక్షల మంది ప్రాణాలు కోల్పోతారు లేదా నిరాశ్రయాలు అవుతారు. అది జరగబోతుంది. కానీ ఇండియా తీసుకున్న ఈ స్టెప్ని ఇజ్రాయెల్కి సపోర్ట్గా, ఇక వేరే గత్యంతరం లేదు. చాలామంది పాలస్తీనా వాళ్ళు పాపము బలహీనులు కదా, బలహీనుల పట్ల ఉండాలి అనేది న్యాయమే, కానీ బలహీనులకి ఒక తీవ్రవాద నాయకత్వం వహిస్తూ ఉంది, అక్కడే జరుగుతూ ఉంది. తీవ్రవాదాన్ని ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎవరు సపోర్ట్ చేయరు. అందుకని ప్రపంచాన్ని మొత్తం సంక్షోభంలోకి నెట్టే దిశగా యుద్ధం ఇంకా కొన్నాళ్ళు సాగితే ఇది పూర్తిగా ఒక సంక్షోభం దిశగా ప్రయాణం చేస్తుంది. సార్, ఇంతకుముందు రష్యా ఉక్రెయిన్ టైంలో అన్నారు ఇది మళ్ళీ మూడవ ప్రపంచ యుద్ధంకి దారితీసే అవకాశాలు ఉన్నాయని, అప్పుడు కొంచెం అలాంటి కథనాలు వినపడ్డాయి. ఇప్పుడు ఇది చిన్నదే అయినప్పటికీ, కాకపోతే ఆ చుట్టూ ఉన్న ఈ కంట్రీస్, లేకపోతే అమెరికా ఇస్తున్న సహాయం, ఇది కూడా ఏమన్నా అటువైపు టర్న్ తీసుకుని? ఏమి అటువైపు అంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళ సంయమనం పాటిస్తారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం దాదాపు సంవత్సరం పైన జరుగుతూ ఉంది,
యుక్రెయిన్ అంత బలంగా ఎందుకు పోరాడుతూ ఉందంటే దానికి యూరోపియన్ దేశాల సపోర్ట్ ఉంది కాబట్టి. రష్యా ఏమిటంటే ఒక అడుగు ముందుకి రెండు అడుగులు వెనక్కి అలా వేస్తూ ఉంది. ఇప్పుడు ఈ అంటే హమాసు వీళ్ళందరూ కూడా పాలస్తీనా మీద ఇప్పుడు గాజా మీద జరుగుతున్న వెస్ట్ బ్యాంక్ కానీ గాజా మీద జరుగుతున్న దాడులు ఇవి ఎంతో కాలం కొనసాగవు. ఎందుకంటే ఇప్పటికే ధ్వంసం అయిపోయింది, ఆ నగరాలు ధ్వంసం అయిపోయినాయి. ఈ ధ్వంసం అయిపోయిన నగరాల్లో ఇంక శిథిలాల్లో నుంచి ఏమి సాధిస్తారు? ఇజ్రాయెల్ ఎంత ప్రతీకారం చేసినా నీళ్లు కరెంటు అన్నీ ఆపేశారు వాళ్ళకి. వాళ్ళ దుస్థితి ఏంటంటే మన ఇజ్రాయిల్లో నుంచే రావాలి ఇవన్నీ వాళ్ళకి. వాళ్ళకేం విద్యుత్ కేంద్రాలు లేవు, విద్యుత్ని జనరేట్ చేసుకోలేరు వాళ్ళు. అంటే వాళ్ళకి ఏమీ లేదనమాట, ఒక దిక్కు లేనటువంటి పేదవాళ్ళు వాళ్ళు. ఈ దిక్కు లేనటువంటి పేదవాళ్ళకి ఈ ఉగ్రవాదుల నాయకత్వం వహించి మొత్తం నాశనం చేశారు. వాళ్ళకు కూడా తెలుసు ప్రతీకారం తీవ్రంగా ఉంటుంది. వాళ్ళ ఏమంటే ప్రపంచ దృష్టికి దీన్ని తీసుకుపోవడం అనే ఒక మూర్ఖపు నమ్మకంతో వాళ్ళు ఈ పని చేశారు. దీని ఫలితం సామాన్య ప్రజలు అనుభవిస్తారు. ఓకే సార్, ఈ యుద్ధం తొందరలోనే ముగియాలని ఆశిస్తున్నాం. ఆఫ్ కోర్స్ చూస్తూ ఉంటే పాలస్తీనా ఇదివరకు మ్యాప్లో ఎలా ఉండేది, ఇజ్రాయిల్ ఇప్పుడు ఎలా ఉంది అనేది, అంటే పూర్తిగా అది మాయమైపోయి ఇజ్రాయిలే మొత్తం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ యుద్ధం తర్వాత ఇంకా దాని స్థానము లేకపోతే ఆ మ్యాప్లో అసలు ఆ దేశం అనేదే లేకుండా పోయే పరిస్థితి కనిపిస్తుందేమో అనిపిస్తుంది. చూద్దాం, తొందరలోనే యుద్ధం ఆగిపోతే అందరూ సేవ్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.